राष्ट्र बीजेपी कोषाध्यक्ष सत्यमूर्ति गारु अलाने मा संघटना मंत्रिवर्यु मधुकर गारु विश्व हिंदू परिषत् राष्ट्र कार्यदर्शि श्री रवि गारु ఈ 5 మెంబర్స్ బృందం గవర్నర్ గారిని కలవడం జరిగింది. వారికి ఒక రిప్రజెంటేషన్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పిఠాపురం అంశం గాని नेल्लूर जिल्ला अंशं गानी पश्चिम गोदावरी जिल्ला अंशं गानी अंतर्वेद अनेदी ఒక ఈ అంశాల్లో ఎక్కడ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకుండా హిందూ ధర్మానికి ఎక్కువగా పిచ్చవాళ్ళ మూలంగా ఇబ్బంది ఏర్పడిందనేటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వ అధికారులు సాధమైనటువంటి ప్రక్రియలో ప్రకటిస్తున్నారు. అంతర్వేద అనేటువంటి లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ అందరికీ పవిత్రమైనటువంటి ఆలయం, అలానే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా అంతర్వేది మీద స్వామి మీద చాలా అభిమానం, వారే ఆ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. అందరూ కూడా ఉవ్వెత్తున మొట్టమొదటి రోజు భారతీయ జనతా పార్టీ అలానే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, రెండో రోజున యువకులు మత్స్యకారులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉవ్వెత్తున లేవడం రావడం జరిగింది. ఆలోచన ప్రశ్నించే వాళ్ళ మీద ఈ కేసులు పెట్టారు. పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు వేయలేవకుండా తీవ్రంగా అడ్డుకొని 7 కేసులు పెట్టి కొంతమందిని కస్టడీలోకి తీసుకోవాలి, తీసుకుని వాళ్ళని ప్రశ్నించాలి, ప్రశ్నించి వాళ్ళ ద్వారా ఎవరినొకరిని ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ మేస్టేడు ఆ ఇన్వాల్వ్ చేసేటువంటి అంశాన్ని, కస్టడీ అంశాన్ని కొట్టివేయడం జరిగింది. కానీ ఇప్పటికీ బెయిల్ ఇవ్వనటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ డిమాండ్, ఈ రాష్ట్రంలో ఎవరైతే హిందువుల మీద కేసులు పెట్టారో బేషరతుగా కేసుని ఎత్తివేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. కేసులు ఎత్తివేసే వరకు ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రతరం చేస్తుంది అంటూ ఈ అంశాల మీద గవర్నర్ గారిని, ప్రభుత్వ పెద్దల్ని పిలిపించి సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది.